తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పనులు బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరగడం లేదని మంత్రి హరీష్ రావు కామెంట్స్ చేశారు. ప్రతి నెల 50,500 మందికి పెన్షన్ ఇస్తున్నామన్నారు. కాళేశ్వరం నీళ్లతో ఎకరం కూడా పారలేదని కేంద్ర మంత్రులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరం నీళ్లతో చెరువులు కలకలలాడుతున్నాయని ఆయన వివరణిచ్చారు. కేంద్రం వడ్లను కొనుక్కున్న కేసీఆర్ కొన్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం చెప్పులు లైన్ పెట్టేవాళ్లమని హరీష్ రావు ధ్వజమెత్తారు. మొన్న ఒక ఆయన ఢిల్లీకెళ్ళి కేంద్ర మంత్రి వచ్చిండు, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక చుక్క నీళ్లు వారలేదంటాడు అన్నాడా? లేదా టీవీలో చూసి ఉంటారు మీరు కూడా, ఒక్క చుక్క వారలేదని ఓడు అంటాడు. ఇక కాంగ్రెస్ ఓడోడు గాంధీ భవన్ లో కూర్చొని ఒక్క ఎకరమన్న వారింది ఆ కాళేశ్వరంతో ఇంకొకటి మాట్లాడతాడు. చెప్పిన రాజగోపాల్పేట బెస్తోలకు చెప్పిన, ఎప్పుడన్నా ఈయనంగి ఎవడన్నా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దొరక మన పాలమాకెళ్ళి పోతే దొరకబట్టి ఆ పేట చెరువుల ముంచి లావట్టు ఒకసారి కాళేశ్వరంతో నీళ్ళు వచ్చినాయా లేవా ఎకరం బారిందా లేదా తెలుస్తుంది అన్న ముంచురని చెప్పిన. ఎక్కడ కూడా కరెంటు బాధ లేదు, మోటార్ గాలు లేదు, ట్రాన్స్ఫార్మర్ గాలు లేదు, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. దాని సోపతికి రైతు బంధు వచ్చింది. మన కేసీఆర్ సార్ చినుకోవడంగానే 5,000 ఎత్తుండు, ఫోన్లు అన్ని టింగు టింగుమంటున్నాయి. వానకాలం 5,000, యాసంగి 5,000, ఇంత మందు బస్తాకో లేకపోతే ఇంత కలుపుకో గిలుపుకో అవుతున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యాద్ చేసుకోండి, మందు బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్ల ముందు మార్కెట్ల చెప్పులు లైన్లో పెట్టి ఎట్లా నిలబడ్డాం, ఎంత గోసపడ్డాం సంచుల కోసం, ఒక్కసారి యాద్ చేసుకోండి. మరి ఒక్క పూట అన్నం పెడితేనే నీ కడుపు సెల్లకుండా అన్నావు, ఇప్పుడు నెల నెల అన్నం పెడుతుండు కదా మన కేసీఆర్. 10 కిలోల బియ్యం ఇవ్వట్టే మీకు, 2,016 ఇవ్వట్టే.